మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా కాంటాక్టర్స్ ఎయిట్ టు ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ త్రీ ఎయిట్ ఫోర్ వన్ ఇఫ్ యూ వాంట్ టు ప్రమోట్ యువర్ షాప్ బిజినెస్ ఇన్ ఛానల్ యూ కెన్ మీ టు నెంబర్ రష్మి గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు జబర్దస్త్ షో ద్వారా స్టార్ యాంకర్గా మారింది రష్మి ఆ తర్వాత హీరోయిన్ స్థాయికి ఎదిగింది కానీ టీవీలో యాంకరింగ్ కార్యక్రమాలకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది ఈటీవీలో వచ్చే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా సుడిగారి సుధీర్ రష్మీ జంట బాగా పాపులర్ అయ్యారు సుధీర్ ప్రస్తుతం సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు అప్పుడప్పుడు కొన్ని టీవీ కార్యక్రమాలకు అతిథిగా వచ్చి మెరుస్తున్నాడు బుల్లి తెరపై తిరుగులేని జంటగా పేరు తెచ్చుకున్న సుడిగారి సుధీర్ రష్మీ జంట నిజ జీవితంలో కూడా పెళ్లి చేసుకుంటారని చాలామంది భావించారు కానీ అదంతా కేవలం తెరపై మాత్రమేనని అటువంటిది ఏమీ లేదని కేవలం తమ మధ్య ఉన్నది స్నేహమేనని ఇద్దరు పలుమాలు చెప్పుకొచ్చారు ఇక ఈటీవీలో జబర్దస్త్ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా బాగా పాపులర్ అయింది దీనికి మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తుంటాయి జబర్దస్త్లో నటించే కమిడియన్లే ఈ షోను కూడా నడిపిస్తున్నారు శ్రీదేవి డ్రామా కంపెనీలో పాల్గొనే లేడీ కంటెస్టెంట్స్ ఇటీవల ఎపిసోడ్లో నీటిలో దీపాలను వదులుతారు కార్తీక పౌర్ణమి సందర్భంగా పెళ్లి కాని అమ్మాయిలు మంచి మోడు రావాలని కోరుకుంటూ నీళ్ళలో దీపాలను వదలడం సాంప్రదాయం రష్మి కూడా దీపాలను నీళ్ళలో వదులుతూ తాను మనసులో ఎవరినైతే కోరుకుంటున్నానో అతనే తన భర్తగా రావాలని కోరుకుంటున్నట్లుగా భగవంతుడితో చెప్తుంది తర్వాత రాంప్రసాద్ ఎవరిని కోరుకున్నావు రష్మి ఎవరతను చెప్పమని కోరుతాడు అయితే పేరు చెప్పడానికి రష్మి సిగ్గుపడుతుంది కనీసం పోలికలన్నీ చెప్తావా ఎవరు మాకు అర్థమవుతుందని నూకరోజు అంటాడు తనకు కాబోయే భర్త గుర్రం మీద యువరాజులా వస్తాడని రష్మి చెప్పగా అది గుర్రం కాదు మేక ఏమో చూడండి అంటూ ఇనర్జా సెటైల్ వేస్తుంది ఇలా సరదాగా సాగింది అయితే రష్మి పెళ్లి చేసుకోబోయేది ఎవరిని ఆ అదృష్టవంతులు ఎవరు అనేది నిర్జన్ల మధ్యలో ఉంది అయితే రష్మి కోరుకుంది సుధీర్ అన్ననే అని ఆమె మనసులో సుధీర్ మాత్రమే ఉన్నాడంటూ కొందరు నిర్జన్స్ కామెంట్లు చేశారు రష్మి గౌతమ్ తెలుగు అమ్మాయి కాదు వారిది ఒరిస్సా అయితే వైజాగ్లో పెరిగింది రష్మికి తెలుగు సరిగ్గా రాదు అయినా తన గ్లామర్ క్యూట్ మాటలతో యాంకర్గా నిలదొక్కుంది జబర్దస్త్ కామెడీ షో ఆమె ఫేడ్ మార్చేసింది జబర్దస్త్ యాంకర్గా వచ్చిన పాపులారిటీ ఆమెకు హీరోయిన్ అవకాశాలు కూడా తెచ్చిపెట్టింది పదికి పైగా చిత్రాల్లో రష్మి గౌతమ్ హీరోయిన్గా చేయడం విశేషం అయితే చెప్పుకోదగ్గ హిట్స్ రష్మికి పడలేదు దాంతో బ్రేక్ రాలేదు కాగా స్టార్ యాంకర్గా మాత్రం బుల్లితెర పైన దూసుకుపోతుంది ఇక గత వారానికి సంబంధించిన ఎపిసోడ్లో రష్మి గురించే ఎక్కువగా చర్చ నడిచింది కామెంట్లలో కూడా రష్మి రాసురుగా పోసిన యథాంతాల గురించే మాట్లాడుకున్నారు అయితే ఆమె చాపపై మోకాళ్ళు కొట్టుకొనిపోయే పోయే సీన్ గురించి ఇచ్చిన రియాక్షన్ అయితే ఆమెకి ఏం గుర్తించిందో ఏమో అన్నట్టుగానే ఉంది మొదట్లో బుల్లెట్ బాస్కర్ ఫైమాలు ఓ పిల్ల ఓ పిల్ల అంటూ చిందులు తొక్కారు ఇక జబర్దస్త్ అంటే పెళ్లాలను పక్కింటితో వెళ్ళిపోయే ఐటమ్స్గానే చూపిస్తూ ఉంటారు అసలు భార్య అనే పదానికి విలువ లేకుండా మరీ చండాలంగా చూపిస్తుంటారు ఈ స్కిట్ డైరెక్టర్లు భార్యల వల్ల గట్టి దెబ్బతిన్నారేమో కానీ వారు ఆ కసినంతా ఈ స్కిట్లలో పెట్టి భార్యలు అంటే ఎఫ్ఐలు పెట్టుకునే వాడలాగానే నీచంగానే చూపిస్తున్నారు దానిలో భాగంగా తాజా స్కిట్లో బాల్యం ఇచ్చావు తీసుకొని పోయావు ఎవరం ఇచ్చావు తీసుకొని పోయావు కానీ ఇచ్చావు ఎందుకు మర్చిపోయావు అని పెళ్లంపై పంచులు వేశాడు బుల్లెట్ భాస్కర్ అతని భార్యగా నటించిన ఫైమా అయితే మొన్న పక్కింటి శాంతికి ఫోన్ తీసుకుని వచ్చారట కదా డబ్బులు ఇచ్చిందా అని అడిగితే హా లేదు రూమ్కి వచ్చింది అని అన్నాడు రూమ్కు ఎందుకు వచ్చింది అని భయమా అంటే అదే డబ్బులు ఇవ్వడానికి అంటూ డబుల్ మీనింగ్ పంచివేశాడు బులెట్ బాస్కర్ ఆ తర్వాత కెవ్వు కార్తిక్ స్కిట్లో వీడు నా కొడుకు నీ కొడుకు ఎక్కడ ఫారిన్ పంపించావా అని యాంకర్ రష్మిని అడుగుతాడు కార్తిక్ దానికి రష్మి నాకు అలాంటివి ఏమీ లేవు అన్నది అంటే నీకు పెళ్లి కాలేదానికి కెవ్వు కార్తిక్ అంటే పెళ్లి కావడానికి కొడుకుని తనడానికి ఏం సంబంధరా అని అన్నది రష్మి అట్టుంటుంది మరి రష్మి అవ్వారం ఆ తర్వాత దొరబాబు రాకతో అసలు బూతు మొదలైంది దొరబాబు అంటే ఆ మధ్య వైజాగ్లో వ్యభచార గృహంలో రెడీ రెడీహాడెడ్గా దొరికేశాడు అతనిపై జోక్స్ చేస్తూ రాంప్రసాద్ స్కిట్ చేశాడు రాంప్రసాద్ హోమ్స్ నీస్కి కస్టమర్గా వచ్చిన దొరబాబు మంచి చేప ఏదైనా ఉందా అని అడిగాడు బెడ్లు తీసుకోండి సార్ అని రాంప్రసాద్ అంటే బెడ్లు బెడ్రూమ్లోనే ఉంటాయి చేప అయితే చుట్టబెట్టుకుని వెళ్ళిపోవచ్చు అని అన్నాడు సరేనని రాంప్రసాద్ చేప ఇస్తే ఇది మంచి చాపేనా లాస్ట్ టైం ఓ విధవా చేప ఇచ్చాడు రెండు మోకాళ్ళు కొట్టుకొని పోయాయి అని అన్నాడు చాపకి మోకాళ్ళు కొట్టుకుపోవడానికి సంబంధం ఏంటండి అని రాంప్రసాద్ ఏమీ తెలియనట్టు అడిగితే ఆ మోకాళ్ళు కొట్టుకుపోవడం గురించి బాగా తెలిసిన రష్మి ఆహహా అంటూ పొంగి ఎరపై చేతులు వేసుకొని మరీ తెగనవేసింది సరే ఇంతకీ చాపపై మోకాలు ఎందుకు కొట్టుకుపోయాయి అని రాంప్రసాద్ మరోసారి అడిగితే నేను యోగా టీచర్ని సార్ పొద్దున్నే మోకాళ్ళపై కూర్చొని యోగా చేస్తానని చాపపై చేసే ఆ భంగిమల్ని చేసి మరీ చూపించాడు దర్బాబు ఇక ఆ భంగిమాలను చూసి తెగ నవ్వుకుంది యాంకర్ రష్మి అలాగే శివాజీ కూడా నవ్వుకున్నాడు అప్పట్లో దొరబాబు చేసిందే విధవ పని దాన్ని మళ్ళీ పదే పదే ఇలా స్కిట్లో చెప్పుకొని ఏదో ఘనకార్యం చేసినట్టుగా ఆ రోజు చేపపై పడుకున్నందుకు పోలీసులు మోకాలు విరగొట్టేశారని విషయాన్ని చెప్తున్నాడో లేదంటే రష్మికి ఇంకేమైనా అర్థమై అలా పడిపడిన బిందో ఏమో అని కామెంట్స్లో అయితే దీన్ని కామెడీ అంటారా డబుల్ మీనింగ్ డైలాగులు తప్ప కామెడీ ఏం లేదు అంటూ కొందరు నెటిజన్లు తిట్టిపోస్తున్నారు అనంతరం రాకెట్ రాఘవ మొత్తం టీంలీయర్స్ అందరితో స్కిచ్ చేయించాడు తర్వాత నూకరాజు తాగుబోతు రమేష్లు విక్రమార్కుడిలో బ్రహ్మానందం రవితేజలు వేసిన గెటప్స్తో ఎంట్రీ ఇచ్చారు